నమస్కారం. ఇవాళ ఖాళీలు అంతా యువకులే కనిపిస్తున్నారు. పెద్ద మనుషులందరినీ యువకులందరూ వాళ్ళందరినీ మరి దాచిపెట్టినట్టున్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఈసారి 100కి 100% బీసీ కాలనీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుందని స్పష్టంగా ఈ ఉత్సాహాన్ని యువకులందరికీ కూడా జెండా ఎగరేసుకోవడమే కాదు ఈ ఉత్సాహాన్ని ఎన్నికల వరకు నిలుపుకొని కోస్గి నుంచి ఈసారి ఖచ్చితంగా 10,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందిగా ఇక్కడ ఉన్న యువకుల మీదనే బాధ్యత పెడుతున్నా. 7,000తోనే 2009లో గెలిచినాం, 15,000తోటి 2014లో గెలిచినాం, మరి 30,000తో 2019లో గెలిచినప్పుడే మన ఇజ్జత్ నిలబడ్డట్టు. ఇక అమ్ముడు పోయిన వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అమ్ముడు పోయిన వాళ్ళని మీరే చూస్తారు వస్తా పోతా. అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, అంతకుముందు దుకాణం ఎట్లా నడుస్తుండే ఇప్పుడు దుకాణం ఎట్లా దివాళ్ళు తీసిందో నేను చెప్పాల్సిన పని లేదు, మీరే చూస్తున్నారు. ఎందుకంటే బీసీ కాలనీ వాళ్ళు రావాలన్నా చూడాల్సిందే, పోవాలన్నా చూడాల్సిందే. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. బాత్రూమ్ లో సమస్య ఉంది, ఇంతకుముందే యువకులు చెప్పారు. గుడిది కూడా నా దృష్టికి నరేందర్ తీసుకొచ్చిండు. తప్పకుండా మన ఖాళీల ప్రతి సమస్య పట్ల పరిష్కారం కోసం పనిచేస్తా. మీకు మంచి చురుకైన నాయకులు కోసుకెళ్ళి ఉన్నారు, నరేందర్ లాంటి సర్పంచులు చాలా మంది, అందరూ బాగా ఈ మండలంలో మంచి చురుగ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో మన గౌరవం నిలబడుతుంది. ఇవాళ ఇక్కడ మైనారిటీ సోదరులకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కానీ, లేకపోతే శ్మశాన వాటిక దగ్గర డ్రైనేజీ గోడ కానీ, లేకపోతే పిల్లల చదువులకు ఉర్దూ మీడియం చదువుల విషయంలో కానీ, ఏమున్నా కూడా ఇవాళ మైనారిటీ సోదరులను వాళ్ళ గౌరవం పెంచే విధంగా పనిచేసింది మనము కాంగ్రెస్ పార్టీ. మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. యహాన్ పర్ మైనారిటీ భయం హై ఉన్న కేసీఆర్ సాహబ్ ని ఏ కహా కి 4 మహీనే 12% రిజర్వేషన్ దేనే కే లియే రాతా షాద్ నగర్ మే అభి 4 సాల్ హోగే ఆజ్ తక్ కోయి బాత్ హి నహీ నికల్ రా. ఫిర్ కాంగ్రెస్ పార్టీ దియే సో 4% హై ఆప్కో ఫైదా హో రా. సోచో ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ ఆర్ కేసీఆర్ అద్మీ కో డుబానే కే లియే పట్కానే కే లియే కుచ్ కహేగా మగర్ కామ్ కే నీ హై వో కుచ్ కామ్ కే నీ హై వో. आज के तारीख में वो धोबी का गधा ना घर का ना घाट का जैसा होता है, केसीआर भी वैसा ही है. ना ना धोबी का गधा नहीं है वो, घाट का भी नहीं है. क्योंकि बोलने में तो बहुत बोलेगा पर काम में तो कुछ करता ही नहीं. आज तक तो अपने को पता लग गया अभी केसीआर साहब ने क्या करने वाले. और 4-5 महीने में उनका नौकरी खत्म होने वाले. 4-5 महीने में फिर 4 महीने में दे तुम बोले 4 साल खत्म हो गया और 4-5 महीने बाकी है. अगर 12% उन माइनॉरिटी भाइयों को अगर रिजर्वेशन दिए तो मैं वोट भी नहीं पूछूंगा. क्योंकि अगर उनके बात उन्होंने निभा लिए तो उनको मैं वोट भी नहीं पूछूंगा. पूरा वोट टीआरएस पार्टी को ही डालेंगे क्योंकि वो झूठ बोलने वाले है. उसके बाद पे चक्कर पे जाने का नहीं है. कैसे भी उनका कुंडली फोड़ने वाले है आज इस बार. माइनॉरिटी भाई हर एक को पूछो तो साहब हमको तो धोखा दिए, धोखेबाज को कैसे मारना आपको मालूम है. उसको हाथ से नहीं चप्पल से मारे तो भी कम है बोल के बोल रहे थे हैदराबाद. तो उसको तो सबक सिखाने वाले है, मुझे भरोसा है माइनॉरिटी भाई के ऊपर. అదే విధంగా బీసీ కాలనీలో కూడా నరేందర్ యువకుడు ఇంకో 30 ఏళ్ళు మీకు అందుబాటులో ఉంటాడు. విజయ్ కుమార్ ఉన్నాడు, ఈ మండలంలో మంచి నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఈ మండలాన్ని మంచి బ్రహ్మాండంగా నియోజకవర్గ కేంద్రంలో కట్టాల్సిన అన్ని ఇక్కడనే ఇచ్చినాం. బస్ డిపో ఈయనే ఇచ్చినాం, పాలిటెక్నిక్ కాలేజ్ ఈయనే ఇచ్చినాం, మోడల్ స్కూల్ ఇక్కడనే ఇచ్చినాం, మార్కెట్ యార్డ్ ఇక్కడనే ఇచ్చినాం, 50 పడకల ఆసుపత్రి ఇక్కడనే ఇచ్చినాం, మంచి బ్రహ్మాండమైన జూనియర్ కాలేజ్ బిల్డింగ్ 3.5-4 కోట్ల రూపాయలతో ఇక్కడనే కట్టినాం. అంటే ఇవాళ ప్రతి అభివృద్ధి కోస్గిలో జరిగింది. ఇవాళ కోస్గిలో సర్కిల్ ఆఫీస్ ఇక్కడనే పెట్టమని చెప్పినాం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇక్కడనే పెట్టమని చెప్పినాం. ఏం అభివృద్ధి ఉన్నా కూడా కోస్గిలో నియోజకవర్గ కేంద్రం కొడంగల్ తో పోటీ పడే విధంగా కోస్గిని మనం అభివృద్ధి చేసుకున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక మహిళా డిగ్రీ కాలేజీని కూడా ఆడపిల్లలు చదువుకోవడానికి కోస్గిలో డిగ్రీ కాలేజీని కట్టడానికి కూడా మనం పోరాటం చేద్దాం. మనం కష్టపడి భూమి కొనిచ్చి
కష్టపడి బస్ డిపో కట్టించాలంటే నాలుగేళ్లు పక్కన పెట్టారు. ఇక కోస్గోలో దెబ్బకి ఇప్పుడు దిక్కులేక ఖచ్చితంగా బస్ డిపో పనులు మొదలు పెట్టారు. ఆరు నెలల బస్ డిపో కూడా పూర్తి అవుతుంది. అన్ని గ్రామాలకు బస్సులు వేసి అందరు ఆదుకునే బాధ్యత నాదే అని చెప్పి మళ్ళొక్కసారి మీకు అందరు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. బీసీ కాలనీలో మైనారిటీ పిల్లలకు స్కూల్ బిల్డింగ్ లేదో మా నరేందర్ చెప్తున్నాడు. ఏముందో మన వాళ్ళ దృష్టికి తీసుకురండి. ఈ బాత్రూంల విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మన వాళ్ళకు ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ కమ్యూనిటీ హాల్ది కానీ నరేందర్ దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆ సమస్యలు పరిష్కరించి కోస్గిని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాదే అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్న అఖండ స్వాగతం పలికిన బీసీ కాలనీ యువకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్న ప్రత్యేకంగా మీరు ఉత్సాహంగా బ్రహ్మాండమైన కార్యక్రమం చేశారు. మీకు అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.